महबूबाबाद जिला केसमुद्रम मंडल केंद्रंलो केंद्र प्रभुत्वं पेंचिन पेट्रोल गैस धरल्लो निरसिस्तू कांग्रेस पार्टी आध्वर्यंलो पेट्रोल बंक एदुट निरसन चेपट्टि धर्ना निर्वहिंचारु। केंद्र प्रभुत्वानिकि व्यतिरेकंगा निनादालु चेस्तू मोदी डौन डौन अंटू पेंचिन पेट्रोल गैस धरल्लो नियंत्रिंचालनि डिमांड् चेशारु। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను మాటిమాటికి పెంచడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు। పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। పెంచిన పెట్రోల్ ధరలను నియంత్రించాలని లేని పక్షంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు। పిలుపు మేరకు కేసంద్ర మండలంలో మరి పెట్రోల్ బంక్ ముందట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 13 నెలలలో మరి పెట్రోల్ 100 రూపాయల మార్కును దాటింది। డీజిల్ రేటు కూడా అదే విధంగా గ్యాస్ రేట్ల రేటు కూడా విపరీతంగా పెంచడం జరిగింది। మరి దీని వలన ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాల మీద రైతుల మీద అనేక భారం పడి నిత్యావసరాల ధరలు పెరిగి మరి ఇక్కడ ప్రజలు బతికేటువంటి పరిస్థితి లేదు। కాబట్టి ఇప్పటికైనా కూడా పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి ధరలను తగ్గించాలని, ఎందుకంటే కేంద్ర సుంకం ఉంటది, దీంట్లో రాష్ట్ర పరి సుంకం ఉంటది, ఈ రెండింటి కలిపి ప్రజలపై పెనుభారం పడతా ఉంది। కాబట్టి జీఎస్టీకి పరిధిలోకి తీసుకొచ్చి ఒకటే పన్ను విధానాన్ని గనుక అమలు చేసినట్టయితే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది। రూపాయల పైన పెట్రోల్ ధర గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 40 నుంచి 50 రూపాయలు ఉండేటువంటి పెట్రోల్ మరి ఈ విధంగా మార్కు 100 మార్కు దాటిపోయింది। కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి వెంటనే ధరలను సమీక్షించి మరి తగ్గుదల అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। Three News.